Hi friends, నేను మీ సతీష్ వివేకానంద రావి ఫ్రమ్ బ్రహ్మంగారి మఠం. ఈరోజు టాపిక్ వచ్చేసి వేసవికాలంలో కుందేళ్ళు ఈడినప్పుడు వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంటల సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వేసవికాలంలో క్రాసింగ్ పెట్టమండి, ఎందుకంటే వాతావరణం 40 డిగ్రీలు ఉంటుంది కాబట్టి క్రాసింగ్ అయినా కూడా నిలబడదండి. ఒకవేళ క్రాసింగ్ అయ్యి నిలబడి ఫ్రీక్వెంట్ డెలివరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం గురించి నేను చెప్పుకున్నాను ఫ్రెండ్స్. వాతావరణం 40 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా బ్రతకడం చాలా కష్టం. ఇంతవరకు మన షెడ్లో 35 డిగ్రీలు మించకుండా చూసుకోవాలండి. ఎలాగంటే మన షెడ్ పైన మన రేకుల పైన జమ్ము కానీ బోద కానీ లేదా వరి చెత్త కానీ వేసి నీళ్లు పడుతూ ఉండాలి. అలాగే చుట్టూ గోనె పట్టలు కట్టుకొని గంట ఒకసారి నీళ్లు పడుతూ తడుపుతూ ఉండాలి. పైన స్ప్రింక్లర్లు కానీ బిగుచ్చుకోవచ్చు, స్ప్రింక్లర్లు పెట్టుకొని గంటకోసారి నీళ్లు వదులుతూ ఉంటే మన షెడ్ వాతావరణం కూడా కూల్ అవుతుందండి. అలాగే కూలర్లు పెట్టుకోవడం కానీ ఫ్యాన్లు బిగించుకోవడం కానీ ఇలాంటి పద్ధతులు చేయాలి. మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చుట్టూ కూడా గోనె పట్టలు కట్టుకొని గంటకొకసారి నీళ్ళతో తడుపుతూ ఉంటే వచ్చే గాలితో లోపలికి చల్లటి గాలి వస్తుంది, దాంట్లో మనం సక్సెస్ కావచ్చండి. సాధ్యమైనంత వరకు పిల్లల్ని మనం గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు గమనిస్తూ ఉంటేనే అవి పాలు తాగుతున్నాయా లేదా, ఒకవేళ మదర్ దగ్గర పాలు లేనట్లయితే ఆస్టోబిటిక్ ఓరల్ ఉంటుందండి, కాల్షియం సిరప్ ఇది. ఇది ఒక 2 ml 2-3 రోజులు తాపినట్లయితే దానికి పాల్పడి పిల్లలు బతికించే అవకాశం ఉంటుంది. అలాగే మదర్ కూడా ఫీడ్ ఎక్కువ ఇస్తూ ఉండాలి, గడ్డి కానీ. ఇప్పుడు 24 గంటలు నీళ్లు అందుబాటులో ఉంచాలండి మెయిన్ మదర్కు. అలాగే ఈ మదర్ ఏం చేస్తుందంటే దాని హెయిర్ అంతా తీసుకొని ఆ గూడు పెడుతుందండి, అప్పుడు దాని హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని విమ్రాలు వచ్చేసి ఒక 2 ml దానికి తాపినట్లయితే ఆ హెయిర్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం గంటకొకసారి కానీ 2 గంటలకొకసారి కానీ ఆ పిల్లలకు పాలు తాపినట్లయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే మనం ఏదైతే కేజీ ఉందో ఆ కేజీ పైన గోనపట్ట తడివి కానీ దానిపైన వేసినట్లయితే, లేదు మనం నెస్ట్ బాక్స్ పెడతాం కదా ఆ నెస్ట్ బాక్స్ కింద కానీ గోనపట్ట తడిపి ఆ నెస్ట్ బాక్స్ కింద పెడితే ఆ పిల్లలకు అంత చల్లగా ఉంటుంది. అలాగే తల్లి లోపలికి వెళ్ళి దాంట్లో కూర్చోవడం చేసినప్పుడు పిల్లలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి గమనిస్తూ ఉండాలి.